నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మినిమం వేజ్. జర్మనీలో మినిమం వేజ్ 12 యూరోల 41 సెంట్స్. దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,100 రూపాయలు అవుతుంది. సో నేను 1 యూరోకి 90 రూపాయలు కన్వర్జన్ రేట్ పెట్టాను. అలాగే ఈ వీడియోలో మనం ఒక కేస్ స్టడీ డిస్కస్ చేద్దాము. ఒక స్టూడెంట్ ఒక దగ్గర జాబ్ చేశాడు, పార్ట్ టైమ్. జాబ్ చేసిన 1-2 మంత్స్ తర్వాత ఆ ఎంప్లాయర్ డబ్బులు ఇయ్యా అన్నాడు. సో అలాంటి టైంలో అతనికి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అతను ఏం చేయాలి, ఒక కేస్ స్టడీ మాట్లాడదాము. అంతేకాకుండా స్టూడెంట్స్ వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి, అలాంటి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, సమ్మర్లో ఎన్ని డేస్ పనిచేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిల్డ్ జాబ్స్, అన్స్కిల్డ్ జాబ్స్. స్కిల్డ్ జాబ్స్ అంటే ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి, ఫార్మల్ ట్రైనింగ్ ఉండి, వాటి ద్వారా వచ్చే జాబ్స్ని స్కిల్డ్ జాబ్స్ అంటారు. అన్స్కిల్డ్ జాబ్స్ అంటే ఏంటంటే యూజువల్లీ రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ డెలివరీ చేయడం. ఇప్పుడు ఇండియాలో స్విగ్గీ ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో ఫుడ్ డెలివరీ చేస్తారు, అలాంటి జాబ్స్. తర్వాత వేర్ హౌస్లో పికింగ్ ప్యాకింగ్ జాబ్స్. సో ఇలాంటి వాటిని నాన్ స్కిల్ జాబ్స్ అంటారు. సో వీటికి ఎలా ఉంటుంది రిక్వైర్మెంట్, అదేవిధంగా మోస్ట్లీ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు కదా, వీళ్ళు ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మినిమం వేజ్ అంటే ఏంటిది. సో ఈ మినిమం వేజ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇది ఏంటంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి గవర్నమెంట్ ఏమంటది అంటే గంటకి ఇది శాలరీ, మీరు ఇంత ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి అని ఇస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఇంతకుముందు చెప్పాను, గంటకి 1,100 రూపాయలు ఇక్కడ వస్తాయి. సో డైలీ మీరు 8 గంటలు చేశారనుకోండి, 8,800 రూపాయలు. అదే విధంగా వారానికి 5 రోజులు పనిచేస్తే 40 గంటలు. సో 40 గంటలకి 44,000 వారానికి జీతము. సో ఇదే విధంగా 4 వారాలు పనిచేశారనుకోండి, 1,76,000. ఇది మినిమం శాలరీ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే వస్తుంది. చెప్పాను కదా స్టూడెంట్స్కి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటి గురించి వీడియో ఎండ్లో మాట్లాడదాం. సో ఇలాంటి టైంలో మీరు ఓవర్ టైం చేశారనుకోండి, ఓవర్ టైం ఎన్ని గంటలు చేశారు దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో 1.5x శాలరీ ఇవ్వాలి ఓవర్ టైంకి. సో గంటకి 1,100 ఉండే కదా నార్మల్ టైంలో, ఓవర్ టైంకి 1.5x అంటే 1,650 రూపాయలు అవుతుంది. సో ఇదంతా ఏంటంటే లీగల్గా వర్క్ చేయడము. సో ఇప్పుడు నేను మీకు ఒక కేస్ స్టడీ చూపిస్తాను. ఒక అతను అబ్బాయి ఒక దగ్గర పనిచేశాడు, ఆయన ఎంప్లాయర్ పే చేయట్లేదు, దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇది ఒక గ్రూప్లో రాశాడు ఒక స్టూడెంట్. చూడండి, తను రెస్టారెంట్లో పనిచేస్తాడంట, 12.41 యూరోస్ ప్రామిస్ చేశారు లీగల్గా, 9 యూరోస్ మాత్రమే ఇస్తుండంట. అతను ఆల్మోస్ట్ 1.5 మంత్స్ పనిచేస్తే 1 మంత్ శాలరీ ఇచ్చాడంట, తర్వాత డబ్బులు అడిగితే మిస్బిహేవ్ చేశాడంట. సో తను ఇప్పుడు సివిల్ సర్వీసెస్ని అప్రోచ్ అవుదామని అనుకుంటుండు, కాకపోతే ఆయనకి లాయర్ ఇన్సూరెన్స్ లేదు, ఆల్రెడీ డబ్బులకు స్ట్రగుల్ అవుతున్నా, ఏం చేయాలని రాశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో అతను పోలీస్ దగ్గరికి వెళ్తే అతనికి ఎలాంటి హెల్ప్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా లాయర్ ద్వారానే వెళ్ళాలి. సో లాయర్ ఇన్సూరెన్స్ ఉంటే అతనికి చాలా హెల్ప్ అయ్యేది, కోర్టుకి వెళ్తే అతనే కేసు గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు మనం ఒక అమెరికా కంట్రీ తీసుకుంటే అక్కడ మీరు చాలాసార్లు వింటారు, స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు మేము పెట్రోల్ బంక్లో పనిచేసాము, రెస్టారెంట్లో పనిచేసాము అని. అమెరికాలో అది యాక్చువల్లీ ఇల్లీగల్ జాబ్. అమెరికాలో పార్ట్ టైం జాబ్ మనం ఓన్లీ క్యాంపస్లోనే చేయాలి, కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి అలా చేస్తారు. కానీ జర్మనీలో రూల్స్ ఎలా అంటే చాలా బాగున్నాయి స్టూడెంట్స్ ఫేవర్లో. ఏంటంటే మీరు క్యాంపస్లోనే కాదు బయట కూడా జాబ్ చేయొచ్చు, కానీ వారానికి 20 గంటలు మాత్రమే జాబ్ చేయాలి. సో ఈ లిమిట్ దాటకుండా చూసుకోండి. దీనికి ఇంకొక రూల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సమ్మర్లో ఎలాగో 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి, ఎవరన్నా ఫుల్ 8 అవర్స్ పనిచేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు, సమ్మర్లో ఆ ఎక్సెప్షన్ ఉంది. సో ఈ పార్ట్ టైం జాబ్లో చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయి చేస్తే మీరు సేఫ్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఈ 20 అవర్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము అని కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడానికి ట్రై చేస్తారు. సో కొందరు ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే కావాలని తక్కువ డబ్బులు ఇస్తారు, 12.41 యూరోస్ కదా ఇవ్వాలి గంటకి, వాళ్ళు 9 యూరోస్ 8 యూరోస్ ఇస్తామంటారు. సో ఈ టైంలో
స్టూడెంట్ ది తప్పు ఉంది, ఎంప్లాయర్ ది తప్పు ఉంది. రేపు ప్రొద్దున ఎంప్లాయర్ డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏం కూడా చేయలేరు. సో నా మట్టుకు ఏంటంటే మీరు లీగల్ గా జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాను, ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో బేసిక్ గా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే జర్మనీలో పార్ట్ టైం జాబ్స్ కి శాలరీస్ ఇలా ఉంటాయి అని చెప్పడమే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.